ఒకనొక ఊళ్ళో ఒక గడ్డి పురుగు తన సమయాన్ని ఆడుతూ పాడుతూ సమయం మొత్తం గడిపేసేది. తన సమయాన్నంతా వృధా చేసుకునేది. ఈరోజు ఎంత హాయిగా ఉంది. ఇలా ఆడుతూ పాడుతూ గడిపేస్తాను. అలా పాడుతూ ఉండగా ఒక చీమ తన దగ్గరకొచ్చింది. ఎప్పుడూ నువ్వు ఇలాగే ఆడుతూ ఉంటే నీకు విసుగు పుట్టదా? ఏంటి నాక విసుగా? అబ్బే అటువంటిదేం లేదు. అసలు ఎప్పుడూ నువ్వు పని చెయ్యలా? నేనా? పనా? ఎప్పుడూ చెయ్యను. సరే నువ్వు నాతో ఆడుకుందుకు వస్తావా ఏంటి? నువ్వు నాతో పాటు పాడు. పని పని పని, ఎప్పుడు నువ్వు పనిచేస్తూనే ఉంటావా? నాతో సరదాగా ఆడుకుందుకు పాట పాడడానికి నీకు టైం ఉండదా ఏంటి? ఎందుకు నువ్వు ఎప్పుడు ఇలాగే ఉంటావు? ఎందుకోసం అని? ఇప్పుడు ఇంకా వేసంకాలమే నడుస్తోంది కదా, ఇంకా అప్పుడే శీతాకాలం గురించి ఆలోచన దేనికి? నేను ఇప్పుడే శీతాకాలం గురించి అస్సలు ఆలోచించను తెలుసా? సరే నువ్వు వెళ్ళి నీ పని చూసుకో, అర్థమవుతోందా? పని పని పని, నువ్వు వెళ్ళి పని చేసుకో, నేను సంతోషంగా ఆడుకుంటాను పాడుకుంటాను. నా మాట విను, లేకపోతే ఇంకొద్ది రోజుల్లో నీ దగ్గర తినడానికి ఏమీ ఉండదు. నా దగ్గర ప్రస్తుతానికి తినడానికి బోలెడంత ఉంది తెలుసా? భవిష్యత్తు గురించి నేను అస్సలు ఆలోచించను. అలా చెప్పి ఆ చీమ తన దారిన తను వెళ్ళిపోయింది. చీమలు రోజంతా శ్రమ పడుతూ ఉండేవి. శీతాకాలం రానే వచ్చేసింది. చీమలకి కావలసినంత ఆహారం ఉంది. చీమ ఆ రోజు నాతో చెప్పిన మాట నేను వినుండాల్సింది. నేనిప్పుడు సంతోషంగా ఆడలేను పాడలేను. పోనీ కనీసం బయటికి వెళదామన్నా కుదరదు. నాకు ఆకలేస్తోంది, తినడానికి కూడా ఏమీ దొరకదు. ఇప్పుడు నేను తన్ని సహాయం అడిగితే తప్పకుండా చేస్తుంది. గడ్డి పురుగు చీమను వెతుక్కుంటూ చీమింటికి వెళ్ళింది. దయచేసి నాకు తినడానికి ఏమైనా ఇవ్వవా? బయట చాలా చల్లగా ఉంది, నాకు ఆకలేస్తోంది. అవునవును, నిజమే, నేను ఆడుతూ పాడుతూ టైం వృధా చేశాను. నువ్వు ఆడుతూ పాడుతూ సమయాన్ని
పరిస్థితి వచ్చేదే కాదు. నీతో ఆడటానికి పాడటానికి ఎవరినైనా వెతుక్కో. నీకు ఇవ్వడానికి మా దగ్గర అంత ఎక్కువ ఆహారమే లేదు. వెళ్ళిరా. అలా చెప్పి చీమ గడ్డి పురుగు మొహం మీదే తన తలుపుని వేసేసుకుంది. ఇప్పుడు చూశారు కదా పిల్లలు, ఆడుకునే సమయంలో ఆడుకోవాలి, కష్టపడే సమయంలో కష్టపడాలి.